హలో, ఈ వీడియోలో మనం హాట్ చాక్లెట్ తయారు చేసుకోబోతున్నామండి. అగారో ఎలక్ట్రిక్ మిల్క్ ఫోతర్ అండ్ వార్మర్తో చేస్తున్నాం అనమాట. ఇందాకే నేను మంచిగా హాట్ కాఫీ చేశానమాట. మా బెర్రీ ఉన్నాడు కదా, నాకు హాట్ చాక్లెట్ చేయమ్మా, హాట్ చాక్లెట్ చేయమ్మా అని అడుగుతున్నాడు. సో వాడి కోసం హాట్ చాక్లెట్ ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఇదైతే అసలు మిషన్ మనం 4400 పెట్టి కొనుక్కుంటే చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడైనా మనం ట్రావెల్ చేయాలి అన్నా, పిల్లలకి ఇలాంటివన్నీ చేసి పెట్టాలన్నా ఈజీ. ఈ మిషన్ మనకి ఇలా ఉంటుంది, ఆల్రెడీ ప్లగ్ ఇన్ చేసేసాను. దీన్ని మనం ఇలా మిషన్లో సెట్ చేసుకోవాలి. మిషన్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి 2 బ్లేడ్స్ ఉంటాయి. ఒకటేమో బాగా నురగ రావాలి, ఫోమ్ రావాలి అంటే ఇది, లేదేమో ఇదేమో ప్లెయిన్, కొంచెం పిల్లలకి కాబట్టి ఫోమ్ వచ్చేదే ఇది నేను పెడుతున్నాను. మ్యాగ్నెటిక్ ఇది, జస్ట్ ఇలా అనగానే అతుక్కుంటుంది. అయితే ఇందులో మనకి ఎన్ని పాలు కావాలో అన్ని పాలు వేసుకోండి. నేను ఒక 200 ml వేశాను. ఇందులో మినిమం మ్యాక్సిమం క్వాంటిటీ మనకి చూపిస్తుంది. ఇందులో ఒక 30 grams కోకో పౌడర్ వేశాను. అలాగే మిల్క్ పౌడరు, కొంచెం మిల్క్ పౌడర్ వేసి థిక్గా వస్తుంది అన్నమాట పాలల్లో అయినా, ఒక 15 grams 20 grams మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇందులో కొంచెం ఎక్కువ వేసేద్దాం, బాగుంటుంది. షుగర్ వేసి మిషన్ ఆన్ చేయడమే. ఇక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. సెలెక్ట్ చేసి హాట్ చాక్లెట్ అని ప్రెస్ చేస్తున్నా. ఒకసారి నేను ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, సో అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. చూడండి ఆగిపోయింది. సో ఇక్కడ హాట్ చాక్లెట్ రెడీ అయిపోయింది. మంచి క్రీమీగా థిక్గా బాగుంటుంది అన్నమాట. పిల్లలైతే అసలు ఇష్టంగా తాగుతారు. హాట్ హాట్గా హాట్ చాక్లెట్ రెడీ అయిపోయింది. సో హ్యాపీగా ఇంట్లో మనం ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇందులో ఇంకా చాలా రెసిపీస్ మనం చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. మీకు కూడా హాట్ చాక్లెట్ ఇష్టమైతే రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.